తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో మేడే సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి జట్టు కూలీ కార్మిక సంఘం నాయకులు జాతీయ జెండాను ఎగరవేసి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వర్షల ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మేడే యొక్క ప్రత్యేకతను యూనియన్కి వివరించారు. శ్రమించి కష్టపడుతున్న కూలీలకు తగిన వేతనాలు రాకపోవడంతోనే యూనియన్ ఏర్పరచుకుని దాని ద్వారా తగిన వేతనాలను తీసుకునే రీతిగా యూనియన్ స్థాపించినట్లు ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోపవరం మండలం గోపవరం గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి జట్టు కూలీ సంఘం కార్మికులు గత సంవత్సరంలో మీడియా సందర్భంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి కార్మిక సంఘం స్థానిక నాయకులమైనటువంటి మేము నివాళులు అర్పించి పూలమాల వేసి నివాళులు అర్పించాం. ఎందుకంటే మేడే దినం అంటే కార్మికుల ఐక్యతగా భావించాలి. ఈ దేశానికి కార్మికుడు కర్షకుడు లేకపోతే ఎవరం కూడా బ్రతకలేని పరిస్థితి. రైతే రాజు అన్నటువంటి ఈ యొక్క మన భారత సాంప్రదాయంలో కార్మికుడు కూడా ఒక రాజుగానే భావించాలి. ఎందుకంటే కార్మికుడు లేకపోతే ఈ యొక్క వ్యవస్థ ఎక్కడికక్కడ కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంజనీరింగ్ చదివిన బీటెక్ చదివిన విమానం నడిపిన కార్మికుడు కర్షకుడు మన పొట్టకి కాస్తంత తిండి పెట్టలేకపోతే ఏ వ్యవస్థ ముందుకు నడవలేదు, సాగలేదు, పరిగెత్తలేదు. కాబట్టి మేడే సందర్భంగా కార్మిక సోదరులందరినీ కూడా గౌరవించవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులకు కానీ మరి మేధావులకు కానీ ముఖ్యంగా ఆచరణలో పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఎప్పుడూ కూడా మేడేని పురస్కరించుకుని మన పెద్దలైనటువంటి అల్లూరి సీతారామరాజు లాంటి బాబు జగజ్జీవనరావు లాంటి వాళ్ళని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళని మదర్ తెరీసా లాంటి వాళ్ళని ఇలాంటి త్యాగమూర్తులను అందరినీ కూడా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని కుల మతాలకు అతీతంగా పనిచేసినటువంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ మహాత్ముడు జవహర్లాల్ నెహ్రూ ఎంత గొప్పవాళ్ళో వాళ్లతో సమానంగా పోరాడి సంఘసేవ చేసినటువంటి సభ్యులను పెద్దలను కూడా మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. కాబట్టి సమాజ సేవ శ్రేయస్సుగా భావించి సమాజంలో కార్మికులకి అండదండగా నిలిచి వారి యొక్క కష్ట సుఖాల్లో తోడునీడగా ఉండేటట్లుగా ప్రభుత్వాలు కూడా వ్యవహారం చేసి వాళ్ళ జీవితానికి బీమా పథకాలు లాంటివి కూడా వర్తింపజేసేటటువంటి కార్యక్రమానికి కార్మికులకు అందరికీ కూడా మరి ప్రభుత్వం ఒక రకమైనటువంటి ప్రణాళికను తీసుకొచ్చినట్లయితే ఈవేళ కార్మికులు కష్టజీవులు పనిచేసే టైంలో ప్రమాదాలకు గురయ్యి అనేక మంది నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. జట్టు కార్మిక సంఘం దీనికి ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది, వీళ్ళు ఏ రకమైనటువంటి పని చేస్తున్నారు, అన్లోడింగ్ లోడింగ్ అలాంటి టైంలో మరి లారీలు ఎక్కి ఆ కరెంటు తీగులకి బలైపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి జట్టు కార్మికులు ఉన్నారు, లారీలు కింద పడిపోయినటువంటి కార్మికులు ఉన్నారు, బస్తా మీద పడిపోయి చేతులు కాళ్ళు ఇరుక్కునేటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళ అలాంటి వారికి మరి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి సరైనటువంటి ఎక్స్రేస్ ఇచ్చి వాటి ఆ కుటుంబాలను కాపాడుకునేటటువంటి పద్ధతిలో కూడా మరి ప్రభుత్వం యంత్రాంగం అధికారులు కూడా చర్యలు చేపట్టినట్లయితే కార్మికుడికి మనం మేలు చేసినట్లు అవుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ నా పేరు వరసాల ప్రసాద్, గోపవరం, ఈ యొక్క పేట పెద్ద.